డాక్టర్ కె లక్ష్మణ్ రాజకీయాల్లో ఆయన వివాద రహితుడు పదవులకే అలంకారం అనిపించుకున్న విద్యావేత్త రాజకీయాల్లో సమున్నత హిమాలయాన్ని తలపించే విలక్షణ వ్యక్తిత్వం 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా పేరు మంద్ర స్వరంతో సూటిగా ప్రత్యర్థులపై చెనుకులు విసురుతూ ఏ రకంగా రావణ కాస్తంలా మారుతా ఉన్నది దౌర్జన్యాలు దాష్టికాలు దారులు కేసీఆర్ మెడల్ వంచి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తారని చెప్పి ప్రజల ఆకాంక్షలు ప్రస్ఫుటించేలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విమర్శలు ఎక్కుపెట్టే మాటల మాంత్రికుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులని చెప్పి మొదటగా దగా చేసి రేవంత్ రెడ్డి దూకుడు ఎంత పెంచినా అది ఊర్జిలో వచ్చిన పని తప్పితే బీసీ వ్యతిరేకి దళిత వ్యతిరేకి దళిత ద్రోహి బలహీన వర్గాల ద్రోహి కేసీఆర్ గారు 34% 18% కుదించి ఏ రకంగా ఇవాళ బీసీని రాజకీయంగా అనిపిస్తున్నాడు అప్పగించిన పనిని నేర్పుగా నిశ్శబ్దంగా పూర్తి చేసే చాతుర్యం పదవులే వెతుక్కుంటూ వచ్చే అరుదైన నాయకుడు కట్టు తప్పని ఆయన క్రమశిక్షణ మరో మెట్టు ఎక్కించిన అరుదైన సందర్భం నిజం కోసం శ్రమిస్తాడు మొదలైంది కాబట్టి దాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్ గోల్కొండ కిలో మీద రాజకీయ జెండా రెప్పలేపడి లాడేదాకా విశ్రమించే లేదు పెద్దల సభకు రాజకీయ అతిరథ మహారథుడు డాక్టర్ కె లక్ష్మణ్ జీ ఎంపికతో నిశ్శబ్దం పెను శబ్దమైంది మృదువైన మాటలే తూటాలై పేలాయి మెరుగుపెట్టిన అరుదైన వజ్రాన్ని తలపించే రాజకీయ యోధుడికి పట్టం గట్టి పార్టీయే తనను తాను గౌరవించుకున్న అరుదైన సందర్భం ఇది పార్టీలో ఆయన అందరి వాడు కార్యకర్తల కష్టాలు తెలుసుకుని తీర్చే ఆపద్ బాంధవుడు కొత్త ఆశలకు టార్చ్ బేరర్ బీజేపీ ఆశయాలకు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రతిరూపం తెలంగాణలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్నే కోరుకుంటున్నారు మోదీ తరహా పాలన యోగి తరహా పాలన అవినీతి రహిత పాలన కుటుంబ రహిత పాలన కుల రహిత పాలన మత రహిత పాలన ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ గవర్నెన్స్